జోకులు వేసి టీచ్ చేసేటువంటిది ఒకళ్ళిద్దరిలో పద్మారావు గారు. పద్మారావు అంటే కుమార్తె నీళ్ళ చల్లాట అంత జోకులు వేస్తుంటాడు. ఇప్పుడు చాలా ఇష్టడు పద్మారావు. పద్మారావు మాట్లాడతాడు సభకు. నమస్కారం. ఇందాక మిత్రులు చెప్పినట్టు మా గురువు గారితో 85 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. ఆయన గురించి అదే ఒక మాట చెప్పాలి. మా ఎడ్లపాడుకి ఆయన సంబంధం ఏంటంటే, ఎడ్లపాడుని పరిశుద్ధ నాటకం ఆడించింది మాత్రం కుమార్ గారే. మాకు అంతకుముందు తెలుగు రావాలని అనే నాటకాలకి డైరెక్షన్ చేసిన మేము పరిశుద్ధ నాటకం ఆడింది కుమార్ గారి డైరెక్షన్ అని. అసలు ఆర్టిస్ట్ స్టేజ్ మీద పోయేటప్పుడు పిల్లలకు ఎలా ఉండాలి ఏంటనేది, అదో ఆర్టిస్ట్ అని ఎవరు తలకి సమానం చేయాలా, స్టేజ్ మీద పోయేటప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలని మాకు పసిపిల్లలు చెప్పినట్టు చెప్పి, అది ఇప్పటికీ నేను సినిమాల్లో వేషాలు పోయేటప్పుడు స్నానం చేసేటప్పుడు గుర్తొచ్చు కుమార్ గారు. ఎందుకంటే గురు శిష్యులకి ఆ రకంగా ఆయన మాకు ఆ రకంగా అనుబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ సంబంధాలు కూడా ఆయన ఇంట్లో ఏం జరిగినా మాకు కబురు ఉండేది. అంటే ఇప్పటి వరకు